కరోనా బారిన పడి అపాయ స్థితిలో ఉన్న బాధితులకు ఉచిత ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేస్తామని సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ బీజేపీ నాయకుడు ఆనంద్ కృష్ణారెడ్డి అన్నారు. జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి పిలుపు మేరకు కరోనా సెకండ్ వేవ్ తమ వంతు సహాయం అందిస్తామని తెలిపారు. నమస్కారాన్ని సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ బీజేపీ నాయకుడిని ఆనంద్ కృష్ణారెడ్డి అని నా పేరు ముద్దుగా కేజీఆర్ అని పిలుస్తారు. ఏం లేదండి, ఈ సెకండ్ వేవ్ కరోనా సెకండ్ వేవ్లో తెలంగాణ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయిందండి. ఫెయిల్ అంటే మరీ ఘోరంగా ఫెయిల్ అయిపోయింది. ప్రజలకు ఆక్సిజన్ అందలేని పరిస్థితి. మేము భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు, జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి గారు పిలుపు కోరికై ప్రజలకు మనము తెలంగాణ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. మనము ప్రజలకు ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అనేది బీజేపీ పార్టీ అనేది ప్రజలకు ఎప్పుడు ఏ కష్టాలు ఉన్నా ఆదుకుంటామని చెప్పి నేర్పించుకోవాలని చెప్పి మా బండి సంజయ్ గారు నరేందర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అలాగే నాకు ఒక ఆలోచన వచ్చింది, ఏ రకంగా మనం ప్రజలకు సేవ చేయగలుగుతాము. ఈరోజు చూసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ బెడ్లు దొరకక చాలామంది రోడ్డు మీద చనిపోతున్నారు, కొంతమంది ఇంట్లో చనిపోతున్నారు ఆక్సిజన్ అందక. నేను అదే నాకు ఆలోచన వచ్చిందండి, ఎన్ని లక్షలు డబ్బులు పోయినా సరే నేను ఇప్పటికీ 200 మందికి సేవ చేసినాను, ఇంకా నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు ఒకటే కోరుకుంటున్నాను ప్రజలారా, నేను ముఖ్యంగా అండి నేను హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరికీ సమానంగా చూసుకుంటానండి. నేను ఏ కుల మత భేద నేను చూడను. నాకు కావాల్సింది పేదోళ్ళని బతికేయడం. ఆ పేదోళ్ళకి ఏ రకంగా సహాయపడాలనుకుంటే ఆ రకంగా నేను సహాయపడతాను, ముందుంటాను. మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నాకు ఫోన్ చేయండి. నా నంబర్ 9347529888. నేను ఆక్సిజన్ సిలిండర్ ఫ్రీగా ఉచితంగా అందిస్తున్నాను. చాలామందికి తెలియక ఇండ్లలోనే చనిపోతున్నారు. బెడ్లో హాస్పిటల్లో బెడ్ దొరకక చాలామంది చనిపోతున్నారు. సో నేను వాళ్ళకి అలాంటి వాళ్ళకి నేను ఆదుకుంటాను. నేను ఒక తమ్ముడుగా, ఒక కొడుకుగా, ఒక అన్నగా మీకు ఆదుకుంటాను. నేను ఫ్రీగా సేవలు చేసుకుంటాను. దయచేసి మీరు నిత్యావసరాలు అవసరం ఉంటేనే బయటికి రండి, లేకపోతే రాకండి. కంపల్సరీ మాస్క్ పెట్టుకోండి దయచేసి. థ్యాంక్ యూ. మీరందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ, నా ఇష్టమైన దైవాన్ని కోరుకుంటూ. థ్యాంక్ యూ. జై హింద్.